ఇది సో చూద్దాం జాయిన్ జరగవచ్చు. ఇక ఈరోజు ఇంకో అంశం పెట్టెల ద్వారా సర్వే. ఇవాళ సాక్షిలో చూసా సడన్గా ఏంటంటే 51% ఓట్లతో మరి గతంలో 24 అని ఇచ్చాడు ఎంపీ సీట్లు, ఇప్పుడు 20 సీట్లని ఇచ్చాడట. సంవత్సరానికి 8 కోట్ల ఆదాయం మన దగ్గర నుంచి తీసుకుంటున్న టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు. మరి ఈ ఇయర్ 5వ సంవత్సరం పేమెంట్ కూడా బహుశా అందుండొచ్చు. ఆయన ఇచ్చాడా లేకపోతే మేము ఎలా వేసుకుంటున్నాం, మీరు అబ్జెక్ట్ చేయొద్దని చెప్పి మా వాళ్ళే చెప్పారో తెలియదు. కానీ ఈ రకంగా అది కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత జరిగిన సర్వే అట. మరి 20 రోజుల్లో ఈడీని సర్వే చేశాడో, ఈడికి ఎప్పుడు ఇచ్చాడో, మరి ఈడీ ఎప్పుడు వేశాడో మనకు తెలియదు. నవ్వుకుంటున్నారు జనం ఇది పెట్రోల్ ద్వారా సర్వే అని. పెట్రోల్ ద్వారా అంటే తెలుసు కదా, నేను ఇండియా పాకిస్తాన్ వార్లో వాళ్ళని చంపేశాను వీళ్ళని చంపేశానని చెప్పి చాలా ఘనంగా చెప్తా పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక ఎయిర్ గన్ వేసుకుని కౌరులు చెప్తూ ఉంటారు. అలాగా ఆ పెట్రోల్ ద్వారా చెప్తున్న మాటలలాగా ఉన్నాయి తప్ప, అరే నా పార్లమెంట్లోనే చెప్తున్నాను బ్లడీ ఫూల్స్. జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో నా పార్లమెంట్లో కనీసం 3 లక్షలు మెజారిటీ వస్తుంది. నేను చెప్పేది ఏంటి, కనీసం పిచ్చేదలారా. సో ఇలాగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, విజయవాడ, గుంటూరు గతంలోనే నెగ్గారు, ఇప్పుడు జనసేన కూడా కలిస్తే అసలు అడ్రస్ ఉంటుందా? ఆ సర్వే ఏంటి చెప్పుకోవడానికి? డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అది ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. అసలు పబ్లిష్ చేసుకోవడానికి మీకైనా సిగ్గుండాలి కదా. అలాగే నేను నా సర్వేలు నేను చేస్తున్నా శాంపుల్గా, అక్కడొకటి. మరి ఈ అరెస్ట్ తర్వాత గతంలోనే ఎన్నో గెలుపు స్థానాలు ఉన్నప్పటికీ ఇంకా టైట్గా ఉన్నాయి కూడా గెలుపు దిశగా ఇప్పుడు పరిగెడుతుంది. మరి ఆత్మసాక్షి మూర్తి గారు మరి ఏదో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆయన సర్వే వివరాలు వచ్చినాయి. మరి అది అరెస్ట్ తర్వాత ముందు అన్నదే మరి నాకు తెలీదు. మరి ఆ సర్వేల ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటారు కాబట్టి మా పార్టీకి మరీ తక్కువ సీట్లు ఇస్తే ఏదో కేసు పెట్టి మళ్ళీ కొంచెం రిస్క్ అవుద్ది కాబట్టి ఆయన ఏదో మొహమాటంగా ఒక 55 57 సీట్లు ఆయన ఇచ్చినట్టున్నాడు. అది కూడా జనసేన టీడీపీ సెపరేట్గా పోటీ చేస్తే ఏంటి, కలిసి పోటీ చేస్తే ఏంటని. మరి ఇది మరి దాన్ని బట్టి చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తున్నామని చెప్పక ముందు చేసిన సర్వేలాగా అనిపిస్తుంది.